ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా పరమగీతము ఎనిమిదవ అధ్యాయం చదువుకుందాము ఈ అధ్యాయం చదువుకునే ముందు ఇందులోని ఆత్మీయ విషయాలను మనం గమనిస్తాము ఈ ఎనిమిదవ అధ్యాయంలో పరమగీతం ఎనిమిదవ అధ్యాయంలో చూసినట్టయినా ఈ భ్రష్టలోకంలో క్రీస్తును ప్రేమించేవారు ఆయన ప్రేమను చూరగొనేవారు భక్తిహీనుల తిరస్కారానికి ద్వేషానికి గురవుతారనేది మనం గుర్తించగలుగుతున్నాం తర్వాత ఎడారి వంటి ఈ లోకం నుంచి క్రీస్తు సంఘం పరమ చెరుసరంకు క్రీస్తుపై ఆనుకుని పయనిస్తున్నదని గమనిస్తున్నాం తర్వాత దేవుని ప్రేమ తన వారిని ఎన్నడూ విడిచిపెట్టదనే విషయం కూడా మనం గమనిస్తున్నాం దేవుని ప్రేమ తీవ్రమైన అగ్నిజ్వాల వంటిది నీళ్లు ఎంత వరదలై పొంగినా దానిలోని చిన్న మంటను కూడా ఆర్పలేవు అనేది మనం గమనిస్తున్నాం అయితే ఆయన రాకడ వైపే మన ఆశయాలన్నీ ఉండేలా మనం చూసుకోవాలి అనేది విషయాలను గమనిస్తున్నాం ఇప్పుడు పరమగీతం ఎందుకు చదువుకుందాము నా తల్లి వద్ద స్తన్యపానం చేసిన ఒక సహోదరుని వలె నీవు నా ఎడల నుండి నా నింతమేలు అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులిడుదును ఎవరునూ నన్ను నిందింపరు నేను నీకు అవుదును నా తల్లి ఇంట చేర్చుదును నీవు నాకు ఉపదేశం చెప్పుదువు సంభార సమ్మిళిత ద్రాక్ష రసమును నా దాడిమ ఫల రసమును నేను నీకిత్తును అతని ఎడమ చేయి నాతల క్రిందనున్నది అతని కుడి చేయి నన్ను కౌగలించుచున్నది ఎరుషలేము కుమార్తెలారా లేచుటకు ప్రేమకు ఇచ్చ పుట్టు వరకు లేపకయు కలతపరచకయు నుందుమని నేను మీ చేత ప్రమాణము చేయించుకుందును తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది యువతే జల్దర్ వృక్షం క్రింద నేను నిన్ను లేపితిని అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగను నిన్ను కనిన తల్లి ఇచ్చటని ప్రసవ వేదన పడేను ప్రేమ మరణమంత బల బలవంతమైనది ఈర్ష్య పాతాలమంత కఠోరమైనది దాని జ్వాలలు అగ్ని జ్వాలల సమములు అది ఎహోవ పుట్టించు జ్వాల నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుము నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు నదీ ప్రవాహములు దాని ముంచి వేయజాలవు ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారంతో అతడు త్రోసి వేయబడును మాకు ఒక చిన్న చెల్లెలు కలదు దానికి ఇంకనూ వయస్సు రాలేదు వివాహ కాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయదుము అది ప్రాకారం వంటిదాయన మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదుము అది కట క కవాటము వంటిదాయన దేవదారు నానుతో దానికి అడ్డులను కట్టుదుము నేను ప్రాకారం వంటి దాననైతిని నా కుచములు దుర్గములాయను అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దాననైతిని బయలు హమోను నందు సులోమోనుకు ఒక ద్రాక్ష వనం కలదు అతడు దానిని కాపులకు దాని ఫలములకు వచ్చుబడిగా ఒక్కొక్కడు వెయ్యి రూపాయలు తేవలెను నా ద్రాక్షావనము నా వశంన ఉన్నది సులోమోను ఆ వెయ్యి రూపాయలు నీకే చెల్లును దానిని కాపుచేయి వారికి రెండు వందలు వచ్చును ఉద్యానవనంలలో పెంచబడిన దానా నీ చెలికత్తెలు నీ స్వరం వినగోరుతురు నన్నును దాని విననిమ్ము నా ప్రియుడా త్వరపడుము లఘువైన ఇర్రి వలె ఉండుము గంధవర్గ వృక్ష పర్వతంల మీద గంతులు వేయు లేడి పిల్ల వలె ఉండుము ఇంతటితో ఇదను కొరకైన బైబిల్ పాఠం సరే